ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ధరణి డేటా సెక్యూరిటీకి గ్యారంటీ ఏంటి రాష్ట్ర సర్కారును నిలదీసిన హైకోర్టు ధరణి వెబ్ పోర్టల్లో నమోదు చేసిన సమాచారానికి సెక్యూరిటీ ఉంటుందన్న గ్యారంటీ ఏమిటి మంత్రులు ఉన్నతాధికారుల డేటానే హ్యాకింగ్ అవుతుంటే ధరణిలో డేటా భద్రంగా ఉంటుందని ప్రభుత్వం ఏ విధంగా చెబుతుంది కేంద్రం ఆధీనంలోని ఆధార్ డేటానే మూడు సార్లు బయటకొచ్చిందని రాష్ట్ర సర్కారుకు తెలియదా అని హైకోర్టు నిలదీసింది ఇప్పటి వరకు ధరణి పోర్టల్లో నమోదైన డేటాను ఎక్కడ స్టోర్ చేశారని దానిని ఎవరు పరి పర్యవేక్షిస్తున్నారో చెప్పాలని అడిగింది సదరు ఉన్నతాధికారి దగ్గర నుంచో ఆఫీస్ నుంచో డేటా బయటకు పోదని గ్యారంటీ ఏమిటని ప్రశ్నించింది ధరణి ధరణిలో ఆధార్తో పాటు కులం ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలు నమోదు చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ న్యాయవాది ఐ గోపాల్ శర్మ బట్ల సాకేత్ ఏ ఆనంద్ కుమార్లు వేర్వేరుగా వేసిన పీల్స్ను బుధవారం చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారించింది నాన్ అగ్రికల్చర్ ఆస్తుల వివరాలు నమోదు చేయరాదంటూ ఇచ్చిన స్టే రద్దు చేయాలన్న అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది ఫీల్స్ను విచారణను డిసెంబర్ మూడుకు వాయిదా వేస్తున్నామని ఇప్పటివరకు అప్పటి వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది ఒకేసారి రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లు చేయడం వల్ల జనం సంతోషిస్తారని ధరణిలో వివరాలు నమోదు చేయకుంటే రిజిస్ట్రేషన్లు చేయబోమని రాష్ట్ర సర్కారు చెప్పడం రాజ్యాంగంలోని మూడు వందల త్రీ హండ్రెడ్ ఆర్టికల్కు వ్యతిరేకమని హైకోర్టు పేర్కొంది ధరణిలో డేటా లీక్ కాదని ప్రభుత్వం గ్యారంటీ ఏ ఏమి ఇస్తుందని ప్రశ్నించింది ధరణిలో డేటాను తహసీల్దార్ పటేల్ పట్వారీలు సేకరించినంత మాత్రాన భద్రంగా ఉంటుందని అనుకోనవసరం లేదని అభిప్రాయపడింది ఆధార్ డేటానే మూడుసార్లు సార్లు లీక్ అయిందని గుర్తు చేసింది ఈ సందర్భంగా సర్కారు తరఫున ఏజీ బిఎస్ ప్రసాద్ కల్పించుకుని డేటా హ్యాకింగ్ అవుతుందని వివరాలు సేకరించవద్దనడం సరికాదని డిజిటలైజేషన్ జరిగితే ఆస్తుల ఆదాయం పెరుగుతుందని సంక్షేమ పథకాలు దుర్వినియోగం కాకుండా చేయవచ్చని చెప్పారు ఇప్పటివరకు ముప్పై వేల వ్యవసాయ భూముల లావాదేవీలు జరిగితే ఒక పొరపాటు కూడా జరగలేదని నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ల విషయంలోనూ ఇదే జరుగుతుందని పేర్కొన్నారు